అనిపిస్తూ ఉంటారు. కాబట్టి మా ప్రేక్షకులకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని తెలుసుకోవాలని అనుకున్నాము. ఈ సినిమా లొకేషన్స్ అసలు ఎక్కడ పెట్టారు సార్? వర్ధప్లో. అంటే మీరు సినిమా ఎలా తీశారు? ఆర్టిస్ట్ నుంచి. ఓకే సార్, ఈ సినిమాలో చిన్న హీరోని ఎందుకు పెట్టుకోవాలని అనిపిస్తుంది? అంటే ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ఎక్కువైపోయారండి, సో చిన్న హీరోతో సినిమా చేసి హిట్ కొట్టాలన్నదే నా టార్గెట్. సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను ప్రొడ్యూసర్ గారి కాళ్ళు పట్టుకున్నప్పుడు. సినిమా షూటింగ్ ఎప్పుడు ఆపారు సార్? ప్రొడ్యూసర్ గారు నా కాళ్ళు పట్టుకున్నప్పుడు. సినిమాలో మీకు నచ్చింది హీరోయిన్? సినిమాలో మీకు నచ్చింది వాళ్ళమ్మ లొకేషన్ రావడం? ప్రొడ్యూసర్ గారు డబ్బులు లేవు లేవని యాక్టింగ్ చేసిండు, అయినా గుంజినాం. సార్ వస్తున్నారు, ఇప్పుడే కాల్ చేశారు. ఫ్యాన్స్ ని ఉర్రు తొలగించడానికి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనం ఇక్కడ అరేంజ్ చేశాము. రియాజ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట, ఆ అభిమానంతో ఈ బొమ్మ వేయడం జరిగింది. కమాన్ రియాజ్ గారు ఒక మేస్త్రిగా, రియాజ్ గారు ఒక అమ్మాయి అయితే ఎలా ఉంటుంది? చాపు డోరు దగ్గర వెయిట్ చేయడం,
పుకాలే నన్నా, తాగేటోడు నాకు కొంచెం పోయకపోయేరన్నా, జటరు తీసి చూడు దేవుడా అందరూ తగుబోతురే. గట్టిగా చెప్పట్లు పదికి మా అన్న చేసేవాడి అన్న స్టేషన్కి వచ్చి ఆ రోజు నన్ను అక్కడ చూసాడు. చూసి నీది ఇది కాదురా, నీది ఇంకేదో ఉంది, అది బయటికి అది నీ బయటికి తీయగానే షాక్ అయ్యాడు. స్టేషన్ మాస్టర్ లో ఉండే నేను ఇంత డాన్స్ మాస్టర్ అవడానికి కారణం సార్ గారు. బాంబే వెళ్ళాలి, బాంబేలో షూట్ ఉంది, సో ఈ ఈవెంట్ త్వరగా ఫినిష్ చేయబోతున్నాం. ఒకసారి సార్ మీరు వచ్చేస్తే కంటిన్యూ చేయండి. తీసుకెళ్ళండి.
మీరు బత్తాయండి. ప్రొడ్యూసర్ గారు ఒక్క నిమిషం, ఈవెంట్ కూడా పంపిద్దాం. ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు